రోజు ఉదయం నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి తాని హేమలత సూసైడ్ చేసుకుని చనిపోయిందని తన భర్త చెప్పడం జరిగింది. దీని మీద ఎవరైతే తాని సుమలత ఉందో వాళ్ళ తమ్ముడైనటువంటి తాని శ్రీనివాసును నెల్లూరు టౌన్లోని రాయపాలెం చెందినట్టు వచ్చి వాళ్ళ యొక్క అక్క మరణానికి కారణం అనుమానంగా ఉందని, గత కొంతకాలంగా తన బావ ఎవరైనటువంటి రమేష్ అనుమానంతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడని, ఆమె చనిపోవటం మరణం మీద అనుమానాస్పదంగా ఉందని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రాత్రి రెండు రోజుల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు పడుతూ ఉన్నారని నిన్న మధ్యాహ్నం మాకు కాల్ చేసి చెప్పారు. సరే, మేము హడావిడిగా రాత్రి మేము వచ్చేలోపు రాత్రి 12 అయింది, మేము మాట్లాడుకున్నాము. సరే, అంతా బాగుండింది ఆయన సరే అని పొద్దున మా ముందు ఒకలాగా మాట్లాడుతున్నాడు, మా తర్వాత ఒకలాగా టార్చర్ పెడుతున్నాడు, భయంకరంగా హింసించాడు, చేతి మీద అంతా కుట్టిని భయంకరంగా హింసించున్నాడు. సరే అని మేము మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళిపోదామని మా పిన్నమ్మలు ఇంటికి వెళ్ళొచ్చేలోపు ఆయన చెప్పే వర్షన్ ఒకలాగా ఉంది, అక్కడ చూస్తుందైతే హ్యాంగింగ్ అని చెప్తున్నాడు, కానీ అక్కడ మేము నమ్మడానికి అయితే అక్కడ ఏం క్లారిటీ అయితే ఏం లేదు. అది కరెక్ట్గా ఆయనే చంపేసి ఇలాగా ఆయన క్రియేట్ చేసి ఇలాగ ఆయన చేస్తున్నాడు సార్. దీన్ని మీరు ప్రభుత్వ న్యాయంగా తీసుకోవాలని మేము కోరుకుంటాం.